హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో శాశ్వత డ్రెస్ని అండ్ మెయిన్ డ్రెస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామా. అండ్ కంటెంట్ వచ్చిందాం, హీరో రోషన్ కనకాల ఫస్ట్ డెబ్యూ మూవీ ఈ బబుల్ గమ్ మూవీ. అండ్ రీసెంట్గా థియేటర్ రిజైన్ జస్ట్ యావరేజ్. మరి సినిమా థియేటర్ వర్షన్ యావరేజ్ టక్ అయితే వచ్చింది. అండ్ థియేటర్ రిజైన్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఆహా ఓటీటీ కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. మరి ఈ సినిమా మొత్తానికి చూడొచ్చా, అది కూడా సింగిల్గా చూడొచ్చా, లేకపోతే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అనేది ఈ రివ్యూ వీడియోలో మీకు చెప్పేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు వాచండి. సాధారణంగా అమ్మ మనం దారిలో నడుచుకుంటూ వెళ్తుంటాం, ఎవడో ఊసేసిన ఒక బబుల్ గమ్ము దారిలో ఊసేసి వెళ్ళిపోతాడు అనమాట వాడి ఇష్టంగా. తర్వాత మనం అనుకోకుండా చూడకుండా అనస్పెక్టెడ్ దాన్ని తొక్కేస్తాం, చొప్పు కత్తుకునేస్తాం. దాన్ని ఏం చేయాలి, మనం ఏదో ఒక కర్రపుల్ని ఎంచుకొని దాన్ని తీస్తాం, లేదా కొద్దిగా అలా అతుక్కునేస్తుంది అనమాట. సో దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ తీయేస్తాం అనమాట. సినిమాలో హీరో చాలా డీప్గా లవ్ చేస్తాడు హీరోయిన్ని. తన ప్రేమను చూసి హీరోయిన్ కూడా డీప్గా లవ్ చేసుకుంటారు ఇద్దరు. ఒకనొక సందర్భంలో ఇద్దరు విడిపోతారు అనమాట, ఈగో ఇష్యూ వల్ల, ఫ్రెండ్స్ వల్ల. కొన్ని సందర్భాల్లో మళ్ళీ విడిపోతారు, కలుసుకుంటారు, మళ్ళీ విడిపోతారు, కలుసుకుంటారు. క్లైమాక్స్లో మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు, మళ్ళీ విడిపోతారు. ఏంటి మావదా, ఇలాంటి సినిమాలు మనం బొచ్చు చూసాం. అరే ఒక లవ్ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఒక ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉండాలి, ఎమోషన్స్ కంటెంట్ ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ కామెడీ అని ఉండాలి. సినిమాలో కామెడీ లేదు, ఎమోషన్స్ లేదు, మరి ఎందుకు సినిమా తీసే నాకు అర్థం కావట్లేదు. రీసెంట్గా వచ్చిన జో సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, కామెడీ ఉంది, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన సప్త సాగర్ సైడ్ ఏ సైడ్ బి కూడా మంచి ఎమోషన్స్ సినిమా, కామెడీ లేకపోయినా ఎమోషన్ సీన్స్ ఉంటాయి, మంచి ఫీల్ గుడ్. సో ఇలాంటి సినిమాలు తీసుకొస్తే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. తీసిన సినిమాలు మళ్ళీ బోర్ కొట్టే సీన్స్ తీస్తే సినిమా యాడ్ హిట్ అవుతుంది. కానీ సినిమాలో డైరెక్టర్ ఒక పాయింట్ మాత్రం గట్టిగా చెప్పాడు మామ. ఆ పాయింట్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయిని మనం ప్రేమించాం, ఆ అమ్మాయి మన ప్రేమని రిజెక్ట్ చేసింది. సో ఆ బాధతో మనం ఏం చేస్తాం, మందు కొడతాం, సిగరెట్ తాగుతాం, ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తాం, ఫ్యామిలీని అవాయిడ్ చేస్తాం. సో దీనివల్ల మన ప్రేమ వల్ల మన లైఫ్ని నాశనం చేసుకున్నాం, ఇదే మన లైఫా అని డిసైడ్ అయిపోతాం కదా. అలా డిసైడ్ అవ్వకూడదు. సో నీ లైఫ్, నీ గోల్ ఒకటి ఉంది, దాన్ని నెరవేర్చుకుంటే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదంతా మళ్ళీ తిరిగి వస్తుందని ఒక పాయింట్ చెప్పాడు. అదే నాకు బాగా నచ్చింది. సో ఆ పాయింట్ బాగా ప్రజెంట్ చేశాడు. కానీ ప్రజెంట్ చేసినా కూడా మళ్ళీ ఒక సెకండ్ హాఫ్ తర్వాత ఆ పాయింట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏదో కొన్ని ఈగో ఇష్యూ వల్ల మళ్ళీ ఇద్దరు విడిపోతారు. తర్వాత చివరికి మళ్ళీ అదే పాయింట్ రిపీట్ అవుతుంది, లేదు మన ఇద్దరికి మనం ఒక రీచ్ ఒక పొజిషన్లో ఉండాలి, తర్వాత మనం కలుసుకుంటే మళ్ళీ చూద్దామని ఒక లాస్ట్లో ఒక హింట్ ఇస్తారు అనమాట. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోతుంది, అంతా క్లియర్ అయిపోయింది. తర్వాత చిన్న ఈగో వల్ల మళ్ళీ ఇద్దరు విడిపోతారు. ఏంటి మామ, క్లైమాక్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. హీరో ఫాదర్ హీరోతో ఒక మోటివేషన్ డైలాగ్ చెప్పాను మామ, ఒక 1 మినిట్ మాత్రం, అది నాకు ఇరాగ్గా నచ్చింది. నువ్వు అమ్మాయితో తిరుగు, మందు కొట్టు, సిగరెట్ తాగు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, నిన్ను నేను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అన్ను నాకు సంబంధం లేదు, కానీ డబ్బులు సంపాదించాలరా, ఇజ్జత్తు మనం పోగొట్టుకోవద్దు, దునియాలో మనకంటే ఒక పేరు ఉండాలి అని ఒక మోటివేషన్ డైలాగ్ ఉంటుందో అది నాకు కిరాగ్గా నచ్చింది. అంతా బాగుంది కానీ ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ రిపీటెడ్ సీన్స్ రావడం వల్ల మొత్తం దొబ్బింది మా సినిమా. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మొత్తం ఓవరాల్ చూసుకుంటే రోషన్ కనకాల ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా సరే నీట్గా యాక్ట్ చేశారనమాట. అండ్ డ్యాన్స్లో కానీ తర్వాత ఆ ఎమోషన్ సీన్స్లో కానీ బాగా యాక్ట్ చేశాడు. తర్వాత మానస చౌదరి మన తిరుపతి అమ్మాయి, ఆమె కూడా సెకండ్ హాఫ్ మంచి స్కోప్ ఉంది. హీరో ఇంటికి రావడం, అక్కడ స్పెండ్ చేయడం, అక్కడ కొంచెం కామెడీ జనరేట్ అవడం, అండ్ లాస్ట్లో ఆ ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవ్వడం ఒక బాగా ఉండింది అనమాట. మానస చౌదరి కూడా యాక్టింగ్ బాగుంది. తర్వాత ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన అతని క్యారెక్టర్ మాత్రం హైలైట్గా ఉంది అనమాట సినిమాలో. అండ్ కొన్ని హ్యూమరస్ డైలాగ్స్ పడ్డాయి, మోటివేషన్ డైలాగ్స్ ఒక 2-3 ఉన్నాయి, చాలా బాగుంది అనమాట ఆ క్యారెక్టర్. ఇక సినిమాలో సాంగ్స్ గురించి విషయానికి వస్తే హబీబీ జిలేబీ ఆ ఒక సాంగ్ తరఫ, తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఒక లవ్ సాంగ్ కానీ ఒక ఎమోషన్ సాంగ్ కానీ అంత కరెంట్ అయ్యలేకపోయాయి. 2 సాంగ్స్ మొత్తం సినిమాకి సాంగ్స్ మైనస్ అని చెప్పొచ్చు. ఇలాంటి లవ్ స్టోరీస్ తీసేటప్పుడు సాంగ్స్ ఇంపార్టెంట్గా ఉండాలా, వైరల్గా ఉండాలా, అప్పుడే సినిమాకి చాలామంది కనెక్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే ఏ సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సాంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫర్ రీసెంట్గా ఊరి పేరు బైరవ్ కొన్న, ఈ ఊరి పేరు బైరవ్ కొన్న సినిమాలో ఒక సాంగ్ మాత్రం విపరీతంగా వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో కానీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ కానీ. నిజమేలే చెబుతున్న జానే జాన ఆ ఒక్క సాంగ్తోని సినిమాకి హైప్ ఒక లెవెల్ వెళ్ళిపోయింది. దాంతో పాటు గ్లిమ్స్ వీడియో, టీజర్, ట్రైలర్, అలాగా ఒక సినిమా మనం తీసుకున్నామంటే సాంగ్స్ మీద ఫోకస్ పెట్టాలి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈగల్ సినిమాలో కూడా సాంగ్స్ అంతగా బాగాలేదు, సో హైప్ క్రియేట్ అవ్వలేదు అనమాట. సాంగ్స్ మీద ఫోకస్ పెట్టండి బా. సో మొత్తానికి ఓవరాల్గా యావరేజ్ మూవీ అనడంలో తప్పే లేదు మావా.
సో ఈ సినిమా మీకు రికమెండ్ చేసేది ఒకటే, ఏంటంటే సింగిల్గా మాత్రం చూడండి, టూ మచ్ రొమాన్స్ ఉంది అండ్ ఒక సాంగ్లో మాత్రం చాలా కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. తర్వాత సాంగ్ అయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల తర్వాత ఒక 2 కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, కాబట్టి ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. సో ఓవరాల్ సినిమా నేను ఇచ్చే రేటింగ్ 5/2.5. ఎందుకంటే ఇన్ని సినిమాలు చూసాం ఇలాంటి సినిమాలు, కాబట్టి నాకు ఎక్కడ నేను కనెక్ట్ అవ్వలేకపోయా, ఎమోషన్స్ కనెక్ట్ అవ్వలా, ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పిన ఆ మోటివేషన్ డైలాగ్ మాత్రం కనెక్ట్ అయ్యా అనమాట. మిగతా అంతా ఏది కనెక్ట్ అవ్వాలా. సో ఓవరాల్గా నా రివ్యూ ఇది మామ. సో మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆహా ఓటీటీ చూస్తుంటారు కాబట్టి, థియేటర్లో కూడా చూస్తుంటారు కాబట్టి మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ, బాయ్.